హలో అండ్ వెల్కమ్. ఐపీఎల్ 2022 సీజన్లో కెప్టెన్గా కొత్త అవతారం ఎత్తాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. గత రెండు సీజన్లలో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేక ముంబై ఇండియన్స్ రిటెన్షన్ కార్డు దక్కించుకోలేకపోయిన హార్దిక్ పాండ్యాను 15 కోట్ల రూపాయలకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసిన టైటాన్స్ కెప్టెన్సీ అప్పగించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా సీజన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. మిగిలిన జట్లన్నీ ఒక్క విజయం కోసం చచ్చిపడి పోరాడుతుంటే టైటాన్స్ ఇప్పటికీ 10 విజయాలతో టాప్ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. బేసిక్గానే పాండ్యా బ్రదర్స్ ప్రతి చిన్నదానికి కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ కారణంగా కృణాల్ పాండ్యా అనేక సార్లు ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే కెప్టెన్సీ దక్కిన తర్వాత హార్దిక్ పాండ్యా చాలా వరకు కూల్ అండ్ కామ్గానే కనిపించాడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మొహమ్మద్ షమీని బూతులు తిడుతూ కోపాన్ని వెలగక్కాడు హార్దిక్ పాండ్యా. సీనియర్ ప్లేయర్ అని చూడకుండా షమీని తిట్టిన హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్యా చాలా నార్మల్గా మారాడు. అతని రియాక్షన్స్ కొన్ని చాలా టెంపర్ ఉంటున్నాయి. అందుకే ప్రపంచమంతా క్రికెట్ చేస్తున్నారు, నీ పిల్లలు కూడా కాబట్టి నీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పాను. కెప్టెన్గా ఉండే వ్యక్తి చాలా హుందాగా వ్యవహరించడం చాలా అవసరం. పరిస్థితులను బట్టి తన పాత్రను చక్కగా పోషించాల్సి ఉంటుంది. ఒక్కో కెప్టెన్కి ఒక్కో రకమైన స్టైల్, టెంపర్మెంట్ ఉంటాయి. ఎంఎస్ ధోని నెమ్మదస్తుడు, కూల్గా ఉంటాడు. అయితే విరాట్ అయితే దూకుడు. రోహిత్ పరిస్థితులకు తగ్గట్టుగా మ్యాచ్ నడిపిస్తాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం నాకు రాకెట్ సైన్స్ ఏం కాదు. నా పర్ఫార్మెన్స్ చూస్తే నేను 100% రిజల్ట్స్ ఇస్తున్నా. ఈ సీజన్లోనే కాదు, గత 4 సీజన్లుగా బాగానే ఆడుతున్నా. నేను ఆడిన టీమ్స్లో ఎవరు కూడా నాకంటే ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు అంటూ చెప్పుకొచ్చాడు మొహమ్మద్ షమి. కాగా గత 3 సీజన్లలో పంజాబ్ కింగ్స్కి ఆడిన మొహమ్మద్ షమీని ఐపీఎల్ 2022 మెగా వేలంలో 6.25 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. సీజన్లో 12 మ్యాచ్ల్లో 7.87 సగంతో 16 వికెట్లు తీశాడు మొహమ్మద్ షమీ.